బీజేపీ అగ్రనేత భారతరత్న ఎల్కే అడ్వాణిని కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నేపథ్యంలో రాజకీయ కురువృద్ధుని ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే బీజేపీ సీనియర్ నేత మృళి మనోహర్ జోషిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి అడ్వాణి జోషిలను ఆహ్వానించారు అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి ప్రమాణ స్వీకారానికి స్వయంగా ఆహ్వానం అందించారు మోదీ ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమయ్యారు ప్రజల మద్దతుతో మూడోసారి అధికారంలోకి రావటం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా సంతోషం వ్యక్తం చేశారు దేశం కోసం మోదీ అనుక్షణం తప్పించారని కొనియాడారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిత్యం ప్రజల్లో ఉన్నారని గుర్తు చేశారు అటు ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వం రావటం ఆనందంగా ఉందని చెప్పారు ఆదరణీయ ప్రధానమంత్రి జీకో అనే దిల్కి గహరాయి हार्दिक बधाई देते हैं जिनके अथक प्रयास अथक मेहनत हर पल हर घड़ी हर दिन हर वर्ष हर पल पल देश की सेवा के लिए उन्होंने समर्पित किया और यही कारण है कि आज भारत पुनः इतिहास रच रहा है कि तीसरी बार लगातार बहुमत के साथ एनडीए की सरकार आ रही है मैं इस घड़ी में इस बात का भी उल्लेख करना चाहता हूं कि जहां हमने लोकसभा में एनडीए ने बहुमत हासिल की और तीसरी बार लगातार वहीं हमने उड़ीसा में भी अपनी विचारधारा की सरकार बनाई और లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ సమావేశం కాబోతోంది ఏఐసి చీఫ్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన లో ఈ భేటీ జరగనుంది ముప్పై నిమిషాలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై ఆత్మ పరిశీలన పార్టీ నేతలు అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది ఈ భేటీలో సోనియా గాంధీ రాహుల్ ప్రియాంక వివిధ రాష్ట్రాల పిసిసి పిసిసి చీఫ్లు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు పాల్గొంటారు సిడబ్ల్యూసి సమావేశం నిమిత్తం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ రెవెన్యూ కోర్టు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ దీనిని జులై ఆరున పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది న్యాయస్థానం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి అరెస్ట్ అయ్యారు కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది దీనిపై అభ్యంతరం తెలిపిన కర్ణాటక బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు సిద్దరామయ్య డీకే శివకుమార్తో పాటు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు దీనిపై విచారించిన కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది